కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బాలానగర్ డీసీపీ ఆదేశాల మేరకు జీడిమెట్ల పోలీసులు కొన్ని పాన్ షాపుల్లో, దుకాణాల్లో దాడులు చేశారు. ఈ దాడుల్లో ప్రభుత్వం నిలిపివేసిన గుట్కా ప్యాకెట్లు, తంబాకు, జర్దా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 70,000 వరకు ఉంటుందని వారు తెలిపారు. అలాగే చిన్నపాటి గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు చింతల్, మరొకరు సుభాష్ నగర్, షాపూర్ నగర్కు చెందినవారుగా గుర్తించారు. అయితే దీనికి సహకరించిన ఎస్ఐ వీరబాబు, డిఐ సత్యనారాయణ, డిఎస్ఐ క్రైమ్ రామచందర్ సిబ్బందిని అభినందించారు. అంతేకాకుండా ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలను వేగంగా ముమ్మరం చేస్తామని తెలిపారు. ఎవరైనా ఇటువంటి చర్యలు చేపడితే సహించేది లేదని సీఏ శంకర్ రెడ్డి హెచ్చరించారు. ప్లస్ పాన్ షాపుల్లో మేము బ్యాడ్ చేయడం జరిగింది. సారీ ఉత్తర్వు ప్రకారము మా ఎస్ఐలు సిబ్బంది అందరూ బ్యాడ్ చేయగా అందులో ఒక రెండు షాపులలో శ్రీనివాస్ షాప్లో ప్లస్ అండ్ మహేష్ షాప్లో బ్యాన్ చేయబెట్టి టొబాకోకు సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని కూడా లభించడం జరిగింది. వాటన్నిటిని కూడా సీజ్ చేసి ఆ గోధుమలు కూడా సీజ్ చేసి వాటిని కూడా సీజ్ చేసి వాళ్ళ మీద కేసు ఇచ్చే జరిగింది. అలాగనే మరికొందరు సిలిండర్లని పెద్ద సిలిండర్ సిలిండర్లు కూడా దానికి ఆల్టర్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా సీజ్ చేసి కేసు కట్టడం జరిగింది. ఈ ప్రక్రియలో కొనసాగుతూ ఉంది. నిన్న మొన్న కూడా చాలా సీరియస్ జరిగింది. నిన్న కూడా సుమారుగా ఒక 70,000 వర్త్ వాల్యూ రూపీస్ తోని సీజ్ చేయడం జరిగింది. ఒక ఇండికా కార్ సీజ్ చేయడం జరిగింది. రేపటి నుంచి కూడా ఫర్దర్ గా ఇదే కంటిన్యూ జరుగుతుంది. ఎవరైనా సరే గవర్నమెంట్ బ్యాన్ చేసినటువంటి ఎనీ ఐటమ్ ఏం చేసినా కూడా వాళ్ళకి కఠినమైనటువంటి చర్య తీసుకోబడుతుంది. ఇది ఈరోజు వార్త. మరి హిందీ తెలుగు వార్తల కోసం టీవీతో పాటు యావత్ దేశం నలముల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లో మా ఛానల్ని లైవ్ లో చూడొచ్చు. అలాగే మీరు రికార్డింగ్ న్యూస్ తో పాటు క్రైమ్ పొలిటికల్ న్యూస్ ని యూట్యూబ్ లో TV11 న్యూస్ లో ఎంటర్ అయ్యి మా రికార్డెడ్ వీడియోస్ కూడా చూడొచ్చు. దిస్ ఇస్ హబీబ్ సైనింగ్ అవుట్.